కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రంజిత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఎంఎస్ కార్ గేమ్లో బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని నిధులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని రంజిత్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని భీమ్ భరత్ ఆరోపించారు. ప్రజాశ్రేయస్సు కోరే కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా పట్టం కట్టారని సిద్ధంగా ఉన్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.